ఇప్పుడు సౌండ్ సౌందర్య స్టూడియో చాలా ఉంది రోల్ రైడర్ అంటే ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు కూడా. నువ్వు అసలు ఆ పేరు మీరు ఎలా పెట్టాలనుకున్నారు రోల్ రైడర్ అని? ఎవ్వరు పెట్టట్లేదండి, నేను పెట్టుకున్నానండి. సో బేసికలీ ప్రతి ర్యాపర్ కి ఒక నేమ్ ఉంటుంది అండి, అపార్ట్ ఫ్రమ్ వాట్ ఇస్ ఒరిజినల్ నేమ్. ఇంటి పేరు కాకుండా ఒంటి పేరు ఒకటి ఉంటుంది. సో అదే ఒంట్లో ఉండదు మ్యూజికే కాబట్టి. సో అలా నేను నాకు లేట్లీ ఆ రియలైజ్డ్, ఎందుకంటే అప్పుడు 50 సెంట్ ఇప్పుడు అమెరికన్ ర్యాప్ పుట్టింది, ఇక్కడ అమెరికాలో పుట్టింది. ఐ థింక్ ర్యాప్ మేము ఇమిటేట్ చేస్తున్నాం అనుకుంటాం, ఎందుకంటే వాట్ ఎవర్ ఇస్ బోర్న్ ఇట్ ఇస్ హియర్. అంటే ర్యాప్ కల్చర్ కూడా వెస్టర్న్ నుంచి కూడా మన దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీఆర్ ట్రైంగ్ టు గెట్, అంటే మన ఫ్లేవర్ లో మనం డెలివర్ చేస్తున్నాం. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ర్యాప్ కి ర్యాపర్ కి ఒక డిఫరెంట్ నేమ్ ఉండాలి. అలా రెండు మూడు జాతకాలు ఏం చూడలేదు అప్పుడు, లిటరల్ గా బ్లాంక్ గా ఫ్లోరైడా నా ర్యాపర్, నా ఫేవరెట్ ర్యాపర్. సో తను రైడా అని లాస్ట్ వర్డ్ తీసుకుని రోల్ అని నేను యాడ్ చేసుకున్నాను. సో అలా రోల్ రైడా వచ్చేసింది. దానికి ఇంకా ఫిజిక్స్ బుక్ కెమిస్ట్రీ బుక్ అయితే ఏం లేదు. కానీ మన స్టూడెంట్స్ అందరికి ఒక విషయం చెప్పాలి, మీరు అనవసరంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్ట్ ని పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటున్నారు. ఈ సబ్జెక్ట్స్ ద్వారా మీరు ఒక పాజిటివ్ యాంగిల్ చూసుకుంటే మీరు ఫ్యూచర్ లో ర్యాపర్స్ కూడా అవ్వచ్చు. మీకు అదే ఆటో డ్రైవర్ దొరకాలి, అదే ఆటో డ్రైవర్ దొరకాలి, అదే గల్లీ దొరకాలి, అప్పటిదాకా కాపరేట్ చేసి అక్క కూడా దొరకాలి. లేదు, ర్యాప్ అంటే ఇష్టమైన అక్క దొరకాలి. సో చూడాలి 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 ఎవరైనా అయితే. సో మీరు రియల్ నేమ్ మీరు రివీల్ చేస్తున్నారా అసలు, లేదా ఓన్లీ ఇదే ఉంటుంది? రియల్ నేమ్ రాహుల్ చెప్తారు. సో ఆర్ రాహుల్ రోల్ క్లారిటీ చూస్తే అసలు చాలా బాగుంటాయి. ఆ ప్రొడక్షన్, ఆ పిక్చరైజేషన్, అది ఎవరు తీస్తున్నారు, ఆ గ్రూప్ ఎవరు? నా టీమ్ ఉందండి, కళా మీడియా అనేసి, హరికాంత్ గునమ్మ గారి, హీస్ అ పర్సన్ హూ యాక్చువల్లీ డస్ ది ప్రొడక్షన్ వర్క్. అంటే డైరెక్టర్ అంటాను, ఈజ్ అ డైరెక్టర్ ఫర్ ఎవ్రీ మ్యూజిక్ వీడియోస్. కానీ పతాంగ్కి వచ్చేసి మలయాళీ డైరెక్టర్ షాన్ అబ్దుల్ వహాబ్ అని. సో పతాంగ్ అని దిల్కొస్తాను చేస్తారు. దానికి కటీఫ్ ఇంకా శంకర్ కబెట్ట, హరికాంత్ గునమ్మ. సో దే ఆర్ వెరీ బిగ్ టీమ్. అయితే రోల్ రీడర్ గారు మనతో పాటు ఇంకొక కాలర్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు మన కన్వర్సేషన్ లోని. సండే అందరికి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సులీప్ గారు హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు మనతో పాటు మన షోలో సందడి చేసేయడానికి మన రోల్ రైడర్ గారు కూడా వచ్చేసారు. మీరు రోల్ రైడర్ గారితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? రోల్ రైడర్ గారు గో అహెడ్. హే, హాయ్ ఫిలిప్, హౌ ఆర్ యు? థాంక్యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫిలిప్. సో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? పతంగ్ సాంగ్ నీ ఫేవరెట్? అవసరం అవసరం. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, ఐ సో హ్యాపీ టు హియర్ దిస్ ఫ్రమ్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫిలిప్ గారు. అసలు యూ కాల్ అండ్ మీరు యూ విష్ ఫర్ హిస్ గుడ్, అండ్ దానికి గాను మా నుంచి యాజ్ అ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ మీరు చేయాల్సింది ఏంటంటే మా సండే సండే పేజ్లోని సంగీత రెస్టారెంట్ అని మీరు హ్యాష్ ట్యాగ్ చేసి మీరు పోస్ట్ చేస్తే మేము మీకు యాజ్ అ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఒక సండే సంగీత రెస్టారెంట్ వాచర్ మీకు గిఫ్ట్గా పంపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఫిలిప్ గారు. అయితే రోల్ రీడర్ గారు, మేము కూడా మీ నుంచి అదే ఆశిస్తున్నాం కూడా. మీరు అంటే ఆమె చెప్పుకోవాలి, ఎస్ ఎస్ డోంట్ యు నో దట్ గాయ్ వాస్ ఇంటర్వ్యూ చేసామా అని గొప్పగా చెప్పుకోవాలి. హలో హలో, ఇంటర్వ్యూ కాదు, నెక్స్ట్ అమెరికాలో చేయబోయే ఆల్బమ్ లో మనం కూడా ఇంకా డబుల్ ట్రిపుల్ ఫేమస్. మళ్ళీ పతంగ్ పతంగ్ టూ వచ్చినప్పుడు అమెరికాలో తీయాలి, అమెరికాలో ఎగరేద్దాం. హ్యాష్ ట్యాగ్ సండే సండే.
Sunday. I think we can have that. Yeah. Exactly. సో ఇప్పుడు మీ ఆల్బమ్స్ అన్ని ఒకెత్తు అయితే మూవీస్, సో మూవీస్ లో కూడా చేస్తున్నారు, చాలా మూవీస్ లో చేస్తున్నారు, యంగ్ టైగర్ మీద ర్యాప్ చేశారు, సో ఆ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అవి ఎలా వస్తున్నాయి, మీరు ఎన్ని చేశారు ఇప్పటికి, ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? యాక్చువల్లీ ఐ థింక్ నేను ర్యాప్ ఎంత ఇండిపెండెంట్ చేసే ముందు నా నేర్చుకోవడం అంతా మాత్రం మ్యూజిక్ ఇండస్ట్రీ అండి. అంటే అనూప్ రూబెన్ సార్, కిరవాణి సార్, మణి సార్ వీళ్ళందరితో వర్క్ చేసి వాళ్ళు ఎప్పుడు నాకు ఛాలెంజ్ ఇచ్చేవారు, అంటే ఒక ట్యూన్ వినిపించి దీనికి ర్యాప్ రాయి రాయడా అనేసి అనేవారు. సో మన ఛాలెంజ్ ఏంటంటే నేను ఒక 2-3 వర్షన్ విజన్ హాఫ్ అన్ అవర్లో ఇవ్వాలి. సో వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు లెజెండరీ పీపుల్, ఎంతో పెద్ద పెద్ద మ్యూజిక్ ఇచ్చారు, ఎన్నో మూవీస్కి నేను ఎంత అంటే ఎంత ఇంత ఓషన్లో చిన్న రాయి, బట్ దే ఆ ఎవ్రీ మూవీలో 6 సాంగ్స్ కంపోజ్ చేయాలి. సో ఇమీడియట్గా దే ఆల్వేస్ డూ ఇట్. సో నేను వాళ్ళతో ఉన్నప్పుడు దే ఆల్వేస్ టీచ్ మీ ఎలా కాదు ఇలా రాయి ఇలా రాయని. సో ఆ నేర్చుకొని ఆ నాలెడ్జ్ అంతా యూనో ఒక చోట చేరాక తర్వాత వచ్చినాయి ఈ సాంగ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్. సో ఆల్ క్రెడిట్ గోస్ టు ఆల్ మై మ్యూజిక్ డైరెక్టర్స్. సో వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ ఆల్వేస్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ ఇస్ వెరీ లర్నింగ్. సో రీసెంట్గా వచ్చిన సాంగ్స్లో అయితే నేను ఆ మూవీలో పాడాను, ర్యాప్ పాడాను. సో చిరంజీవి వాళ్ళకి బ్రూస్ లీ సినిమాలో ర్యాప్ చేస్తాను, మన్నం సినిమాలో అఖిల్కి ర్యాప్ చేస్తాను. ఆల్మోస్ట్ లైక్ 50-60 మూవీస్ అని చెప్పి. ఏంటంటే ర్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది, వెరీ స్మాల్ ఉంటుంది, అంటే ఇట్స్ నాట్ ఈజీ టు రికగ్నైజ్. అంటే మనం నేను కూడా వెతుక్కోవాలి థియేటర్లో వస్తుంది అని. బట్ ఏంటంటే సాంగ్ లో ఫుల్ ఫ్లెజ్ గా ఉంటుంది ర్యాప్, మన దగ్గర చాలా చిన్నగా వాడుతుంటారు. సో ఐ థింక్ సో ఆ మార్క్ ని ఆ చిన్న సాంగ్ ఏదో పొద్దున ఫుల్ సాంగ్ అవ్వాలని ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. ఆన్ పార్ విత్ తెలుగు మ్యూజిక్, తెలుగు మూవీస్ అన్ని కూడా అవి కూడా 5 మిలియన్, 6 మిలియన్, అంటే సిమిలర్ గా సిమిలర్ పేస్ లో వెళ్తున్నాయి మా సాంగ్స్ కూడా. ఐ థింక్ దట్ ఇస్ సంథింగ్ దట్ ఐ కెన్ డు. ఇంకో గట్టి నిజం చెప్పాలంటే మన తెలుగు సాంగ్స్ మాక్సిమం అయితే ఒక 6 మిలియన్ వ్యూస్ వరకు, ఒక 7 మిలియన్ వ్యూస్ వరకు హిట్ అవుతాయి. మీ పతన్ సాంగ్ ఎన్ని మిలియన్ వ్యూస్ అండి? ఇట్స్ ఆల్మోస్ట్ టచింగ్ 9 మిలియన్ వ్యూస్. సో మీ ఓన్ బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత సినిమాలో బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకోవడం అనేది అదేంటో కాంప్లిమెంట్ ఇస్తున్నట్టు మీరు సినిమా. కానీ మనం ఈ హడావిడిలో టైమ్ చూసుకోవట్లేదు, ఇంత ఫాస్ట్ గా 1 అవర్ అయిపోయింది అప్పుడే. 1 అవర్ అయిపోయింది, ఇంకా ఇంకా నా లిస్ట్ చూస్తేనేమో ఇంత బాగు, ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి పాటలు. అయితే నా స్టోరీ మొత్తం ఒక సినిమా చేయొచ్చు అనుకుంటాను. ఎప్పుడు చేసే సండే సండే ఏంటంటే న్యూ టాలెంట్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాం. సో మీరు ఆల్రెడీ న్యూ కాదు, బట్ స్టిల్ మాతో ఉన్నారు మీరు, వీరు వెరీ వెరీ హ్యాపీ. టైమ్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది, మేము మీతో ఎక్కువ పాటలు పాడించుకోలేకపోయాము. బట్ లిజనర్స్ మీరందరూ ఇవాటి షో చాలా బాగా ఎంజాయ్ చేశారని మేము ఆశిస్తున్నాము. కుదిరితే రోల్ రెడ్డి గారు అపాయింట్మెంట్ మాకు మళ్ళీ దొరికితే మళ్ళీ పార్ట్ 2 డెఫినెట్ గా చేస్తాము, కానీ ఆయన అవైలబుల్ ఉండాలి, మనకి మాట ఇవ్వాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్ రోల్ రెడ్డి గారు. అండ్ యా, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే యువర్ హోస్ట్ బాబీ బంగారం. థ్యాంక్ యూ సో మచ్ రోల్ రెడ్డి గారు మీ టైం కోసం. యా, ఐ యామ్ సైనింగ్ ఆఫ్. యా, చార్నార్ చిచా. సీ యు నెక్స్ట్ వీక్. అయితే వెళ్ళే ముందు మిమ్మల్ని మామూలుగా మేము వదలం కదా, ఖచ్చితంగా ఒక రోల్ రెడ్డి గారు మంచి సాంగ్ తోనే వదిలేస్తాము శ్రోతలారా. అయితే ఈ సందడి ఎప్పుడు కంటిన్యూ అవుతుంటది, వచ్చేవారు మరి కొత్త శ్రోత మంది మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, సర్వేచన సుఖ్నో భవంతు. మీ సౌజన్యా.